Namaste, welcome to CVR News Special Drive. Nenu Gauri. Vijayawadaloni Singunagarto Patu, Varada Muppu Pranthalo, Adhikarulu Sahayaka Charyalu Mummaram Chesaru. Itara Pranthala Nunchi, Water Tankulu Teppinchi, Neeti Sarfarana Prarambhincharu. Anni Pranthalaku, Water Tankulu Dwara, Manchiniru Andinchenduku, Erpatlu Chesaru. Aite, Gata Moodu Rojuluga, Currentu Neelu Lekapovatamto, Tivranga, Ibbandulu Padutunnamu Ani Badhitulu Telipaaru. Kanisam, Tamu Washroomlaku Kuda Vellali Ani, Neeru Ledu Ani Mahilalu Vapoyaru. చెప్పుకోలేని కష్టాలు అనుభవించాము అని వరద బాధిత ఆవేదనలు వ్యక్తం చేశారు. ప్రభుత్వం అందించే సహాయాన్ని కేవలం మెయిన్ రోడ్డుకే పరిమితం చేయాలి అని చేశారు అని తెలిపారు. శివారు ప్రాంతాలకు నీటి సరఫరా లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము అని తెలిపారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అందిస్తారు. గత 4 రోజులుగా కూడా జల ఇబ్బందులున్నటువంటి విజయవాడ నగరం చూస్తే మనకు అర్థమవుతుంది. మనం అయోధ్య నగర ఏరియాలో మనం ఉన్నాము. ఇక్కడ ప్రస్తుతం ఇప్పుడే కొత్త కొద్దిగా నీరు రావుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఇక్కడ సహాయక చర్యలు అయితే కనబడుతుంది. కానీ 2 రోజుల పాటు నరకయాత్ర అయితే అనుభవించారు. వీరెవరికి కూడా కనీసం సహాయక చర్యలు కూడా అందలేదు. అయితే ఈ నేపథ్యంలో కొంతమంది స్వచ్ఛందంగా మనం చూస్తున్నాం కదా పిల్లలు ట్యూబుల ద్వారా కొన్ని ఏర్పాట్లు చేసుకుని వారికి కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులు సాంతకృతంగా యువకులు వచ్చి వారే ఇళ్లలోకి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ప్రళయం ఎప్పుడైనా చూసారా లేదని వారి మాటలను అడుగుతున్నారు. ఏంటి డ్రైవర్ లేదు, మన వచ్చిన మొత్తంలో కంట్రీకి ఇచ్చారు. ఇతర ముగ్గురు రోజులని ఒకటే బస్సు 3P అని అది అప్పుడు వచ్చింది. ఇప్పుడు రెండోసారి ఇచ్చిన డబ్బులు అది. కానీ మన ఫుడ్ కోర్టు కానీ కానీ ఇప్పుడు ఎక్కువ రావడే అడిగడి ఇవ్వండి. ఎక్కడెక్కడ ఉన్నాయి సప్లై కూడా తక్కువే. చాలా మంది ఇరుక్కుపోయి ఉన్నారండి. చాలా మంది చాలా లోపల కంట్రీ కవర్ ఉందండి. వాటర్ కంట్రీ కవర్ ఎక్కడ వరకు చూస్తున్నాం కదా. ఇక్కడ చూడు, ఇక్కడ ఒక పెద్ద ఆయన తన మనవరాలని ఏ విధంగా తీసుకొస్తున్నాం కూడా తన పిల్లల్ని కాపాడుతుంది. వంకలం గురించి మాట్లాడతాం. మీరు ఎక్కడ చూస్తున్నారు, ఏంటి పరిస్థితి? పాపం వాళ్ళు లోపల కొనుక్కొని వెళ్తున్నారు. లోపల వాళ్ళకి చూస్తున్నాం మనం. ఇక్కడ ఈ యొక్క ఆహార పదార్థాల కోసం అయితే ఎగబడుతున్నటువంటి వాళ్ళు లోపలికి తీసుకెళ్తాడు. కొనుక్కొని బయట నుంచి లోపలికి తీసుకెళ్తాను. దయచేసి ఆ 2 మొత్తం చూస్తే ఎంత లోతుందన్నది అడగాలి వాళ్ళు. అయితే మనం చూస్తున్నాం కదా, ముందుకు ఫుడ్ ప్యాకెట్ వెళ్ళట్లేదని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చెప్పండి, ఇంకొని ఇక్కడి నుంచి ముందుకే అంటే ఎంత దూరం ఉంది లోపల? ఒకటో వారి మీద 7 నెలలో ఉంటుంది సార్. మేము నిన్న ఆదివారం మధ్యాహ్నం నుంచి అక్కడ పూర్తిగా కరెంట్
రావట్లేదు. ఫుడ్ ఇక్కడే ఆగిపోతుంది, ఇక్కడే తీసుకుని ఇటు వెళ్ళిపోతున్నా కానీ ఫుడ్ అక్కడ రావట్లేదు. మేము మార్నింగ్ నుంచి మాకు 90+ ఏజీ ఆవిడ ఉంది తీసుకురావిడ, ఆవిడ తీసుకురావడానికి హెల్ప్ లైన్ నెంబర్ ఇచ్చారు మాకు. ఆ హెల్ప్ లైన్ నెంబర్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా ఫోన్ చేసుకోవడం, ఎన్నిసార్లు చెప్పినా కూడా ఫోన్ చేసుకోవడం కూడా ఇప్పుడు మేమే ఎత్తుకొని వచ్చామండి. ఉదయం నేను 2 రోజుల నుంచి ట్రై చేసినా కూడా ఒక బోట్ కూడా లోపల రాలేకపోయింది, వస్తున్న బోట్లు కూడా ఎక్కించలేకపోతున్నాం. మేము డబ్బులో తీసుకొచ్చేసి ముసలివాడిని ఎత్తుకొని వస్తున్నాం, 90+ ఏజ్ ఆవిడ, కాళ్ళు ఫ్రాక్చర్ అయింది, మలేరియా ఫీవర్ వస్తున్నాయి, జ్వరాలు ఉంటాయి. అంత ఫీవర్ వస్తున్నా కూడా జ్వరాలు అంటే సర్వీస్ సరిగా లేదండి, గవర్నమెంట్ సర్వీస్ అస్సలు లేదు. అంటే గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది కానీ అంతేనండి. వెహికల్స్ అయితే గవర్నమెంట్ వెహికల్స్ అన్ని వచ్చేసాయి, అన్ని రకాల ఫుడ్ ఇక్కడ పంపిస్తున్నారు. మిల్క్తో సహా ఫుడ్ రైస్ రైస్ ప్యాక్ ఇక్కడే వస్తున్నాయండి. ఇక్కడ నుంచి లోపలి పంపించే విషయంలో గవర్నమెంట్ పూర్తిగా ఫెయిల్ అయిందని మా అభిప్రాయం. లోపల ఎంత లోతున్నట్టు మీ అభిప్రాయం? దాదాపుగా మేము ఉండే ఏరియాలో మాకు ఇక్కడ దాకా వచ్చేయండి, వాళ్ళు సుమారు ఇక్కడ దాకా సంగతి అయినా మనం చూస్తున్నాం అక్కడ. ఇక్కడ నుంచి కూడా చిన్నపిల్లలు వాళ్ళని ఆ రోడ్లు మీద నిన్న మా అమ్మగారు ఉన్నారు కదా అక్కడే ఉన్నారు ఇంట్లో. అర్థమవుతుంది సహాయక చర్యలు అందించడానికి వచ్చినటువంటి వారంతా కూడా ఇక్కడ ఏదైతే ఒక వీరందరినీ కూడా రెస్క్యూ చేస్తున్నాయి, తీసుకొస్తూ ఉన్నాయి. అయితే కొంతమంది యువకులు మాత్రం స్వచ్ఛందంగా తాము ఏదో ఒకటి ఏర్పాటు చేసుకుని ఆ దాని మీదనే వీరందరినీ తీసుకొస్తున్నటువంటి తీసుకున్న తర్వాత వ్యక్తులు వస్తున్న నేపథ్యంలో ఇక్కడ వీరందరినీ కూడా రెస్క్యూ చేసి ఇక్కడ ఎస్బీఆర్ఎఫ్ సాయం చేస్తూ ఉన్నది. ఈ విధంగా చూస్తే మొత్తం విజయవాడ వాంబే కాలనీ కానీ ఇటు అలాగే పైపుల రోడ్ సచ్చిపోదని కూడా సుమారు 2-3 కిలోమీటర్ల మొత్తం జనం అక్కడ అక్కడికి వెళ్ళడానికి ఆహార ప్యాకెట్లు తీసుకెళ్తున్న సమయంలో ఇక్కడ కొంతమంది అటుపడి చేస్తుంది తప్ప లోపలికి ఏం వెళ్ళట్లేదని 3 రోజులకి నరకయాత్ర పడుతున్నామంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బాంబాయి కాలనీలోకి వాటర్ కానీ భోజనాలు కానీ ఏం రావట్లేదు. తీసుకుంటూ వచ్చాం, మా పరిస్థితి ఏంటన్నా ఎవరు మంచి నీటి కూడా కలిగి వాటర్ బాంబాయి కానీ కొత్త పంచారన్నా మీ ఏరియా చెప్పండి, మీ బజార్ పేరు చెప్పండి. ఇదేనా? ఎట్లాగా మీ మత్తి అట్లాగా ఎంత ఎంత అంటే
ఈరోజు ఇక్కడ బొడమేరు వంతెన వద్ద అంటే సింగనగర్ ఫ్లైఓవర్ దగ్గర సహాయక చర్యల్లో భాగంగా ఇక్కడ నీళ్లలో ఉండి ఎటువంటి సహాయాలు అందని వారి కోసం ఏం జరుగుతున్నాయి అనేది కోసం వచ్చాము. చాలా చక్కగా జరుగుతున్నాయి, ఎందుకంటే ఎప్పటికప్పుడు శానిటేషన్ అవ్వచ్చు, ఫుడ్ అవ్వచ్చు, అన్నీ కూడా చాలా సక్రమంగా. అంటే ఒక ముఖ్యమంత్రి గారు 2 రోజులుగా ఇక్కడే నిద్ర చేసి ప్రతి క్షణము కూడా సహాయక చర్యలు ఏ విధంగా చేపడుతున్నారు, ఎట్లా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఈ సహాయాన్ని ఇంకా మరింతగా ఎందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి ప్రతి క్షణం కూడా ఆయన దృష్టి పెడుతూ ప్రతి 2 గంటలకు ఒకసారి కూడా ఆయన వస్తూ సొంత పర్యవేక్షణలో, అంటే ప్రభుత్వంలో అధిక మామూలుగా ముఖ్యమంత్రి అనేవారు సెక్రటేరియట్లో కూర్చొని ఏదో చెప్తారు వెళ్ళిపోతారు, అంతేగాని ఈ రకంగా చేయటం అనేది ఎక్కడా కూడా ప్రపంచంలోనే ఇంతవరకు ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ముఖ్యమంత్రి రంగంలోకి దిగిన ముఖ్యమంత్రి ఎవరు కూడా లేరంటున్నారు అందరూ. వివిధ మాధ్యమాల ద్వారా అందరూ కూడా చూస్తున్నారు. కొంతమందికి అంటే చిట్ట చివర ఉన్న వారికి కూడా సహాయం అందాలి, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు అనే సదుద్దేశంతో ప్రతి ఒక్కరూ కూడా పనిచేయటం జరుగుతుంది. చాలామంది స్వచ్ఛందంగా వచ్చి ఆహారం అవ్వచ్చు, మంచినీళ్ళు, పాలు, బిస్కెట్లు, అట్లా ఆహారానికి ఎటువంటి లోటు లేకోకుండా 200,000 ప్యాకెట్లు వచ్చినాయి. అంటే మీరు అతిశయోక్తి కాదు, నిన్నైతే అట్టపెట్టెలు ఒక్కొక్క ఇంటికి 3-4 తరలి వెళ్ళినాయి. అంటే అంత ఇదిగా ఫుడ్ వచ్చింది. అంటే ఆహార కొరత అనేది కూడా ఎక్కడా కూడా వినిపించలేదు, నాకు అందలేదు. ఎక్కడన్నా చిన్న చిన్నవి జరుగుతాయి, 1-2 జరగలేదేమో కాదంటలేదు. అంటే ఆయన సాధ్యమైనంత వరకు చేస్తున్నారు, మిగతా వారు సహకరించట్లేదు. ప్రజలు ఏమవుతుందంటే ఇది ఒకే బ్రిడ్జి అవటం మూలాన ఆ బ్రిడ్జి మీద చూడటానికి ఎంటర్టైన్మెంట్కి వచ్చేవారు కూడా రావటం వల్ల ఈ సహాయక చర్యలకు ఇబ్బంది జరుగుతుంది. ఇప్పుడు ఏమని చెప్తున్నారంటే వివిధ మాధ్యమాల ద్వారా చూడండి, మీరు సహాయం చేయదలుచుకుంటేనే రండి, మీ వాళ్ళు క్షేమంగానే ఉన్నారు. ఇది ప్రభుత్వం విన్నవించుకుంటుంది. ఏమంటుంది, సిగ్నల్స్ లేకపోవటం మూలాన ఫోన్లు ఈ అంతరాయం కలుగుతుంది. ఆ ఫోన్లు ఎప్పుడైతే కలవలేదో మీలో ఆదుర్త సహజంగా బిగినవుద్ది. కానీ ఇక్కడ అందరూ క్షేమంగానే ఉన్నారు, తరలిస్తున్నారు అందరినీ కూడా. పోలీసు వారు కూడా నిరంతరం కూడా వాళ్ళు నిద్రాహారాలు మాని పోలీసు వారు కూడా ఇక్కడ పనిచేయటం జరుగుతుంది. వారు అమ్మ అయ్యా వెళ్ళండి పక్కకి, అమ్మ వెళ్ళండి అని కూడా చెప్తున్నారు. పోలీసు వారు అత్యంతంగా శ్రద్ధ తీసుకొని ఇక్కడ వాళ్ళు ఒక ఇది కూడా మాకు మానవ సేవ, మాధవ సేవ అని చెప్పి అంటూ కూడా చేయటం కూడా మీరు అందరూ కూడా చూడొచ్చు. వృద్ధుల్ని, వికలాంగుల్ని అందరినీ కూడా సాధ్యమైనంత వరకు ఇప్పుడు నాకు తెలిసి 90% పూర్తి చేశాం.
ఇంకా 10% మిగిలి ఉంది. ఆ 10% కూడా రాము అని కూర్చున్న వాళ్ళు ఒప్పించి హెలికాప్టర్ల ద్వారా ఫుడ్ను అందిస్తూ వారికి అన్నీ కూడా అందిస్తూ ఎట్టి పరిస్థితుల్లో తీసుకురావటానికి సాయశక్తుల ప్రయత్నం చేస్తున్నారు. అందరూ స్వచ్ఛందంగా కూడా కొంతమంది కార్యకర్తలు అవ్వచ్చు, కొంతమంది వాళ్ళ ఇరుగు పొరుగుగా రావచ్చు, అందరూ కూడా స్వచ్ఛందంగా ఇక్కడికి వచ్చి నా ఊర్లో ఇక్కడ ఏం జరిగినా సరే మేమున్నామంటూ కదిలి వచ్చి జనం కూడా చేస్తున్నారు. జన సైనికులు కూడా కనపడ్డారు నాకు, జనసేన జన సైనికులు కూడా కనపడి మేము చేస్తాము, మేము మోసుకెళ్తామని నీళ్లు పాలు అన్నీ మోసుకెళ్ళటం కూడా జరుగుతుంది. వీళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి మేము సేవ చేసుకుంటాము, మాకు ఎటువంటి అక్కర్లేదు, మేము పేదలకు సేవ చేయడానికే వచ్చామని కూడా చెప్తున్నారు. కనుక మీరందరూ కూడా పోలీసు వారి విజ్ఞప్తిని ఆచరణలోకి తీసుకొని జాగ్రత్త వహించవలసిందిగా కోరుతున్నాము. ఇంకొక్క రోజుల్లో మొత్తం కూడా క్లియర్ అయిపోతుంది, ఎటువంటి ఆందోళన చెందవద్దు, అందరూ క్షేమంగా ఉన్నారని వివిధ మాధ్యమాల ద్వారా మేము చెప్తున్నాము. ఇక్కడ ప్రజలందరూ కూడా క్షేమంగా ఉన్నారు, బాబు గారు నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు, ప్రజలందరూ కూడా సహకరిస్తున్నారు. కనుక దయచేసి ఒట్టిగా ఎవరు రావద్దని మనవి చేస్తున్నాం. జై హింద్. రెండో ఇల్లు డౌన్ లో నా స్కూటర్ పెట్టి 5 రోజుల కిందట వర్షం పడుతుంది, రాలేక నీళ్లుంటే సాయిబాబా గుడికి ఉండి కౌంటింగ్ కానీ వచ్చాం. ఇప్పుడు 5 రోజులు అయింది, తర్వాత నీళ్లు ఉన్నాయి, వచ్చే మార్గం ఏమైనా అవతల వెళ్ళచ్చు, మళ్ళీ 10 గజాలు అవతలకి వెళ్తే వెళ్ళొద్ది బండి, మళ్ళీ ఇటు ఇటు ఎక్కుద్ది, మధ్యలోనే ఉండిపోయింది. ఏమైనా అవకాశం ఉంటే చేయగలిగితే స్కూటర్ పైన పెట్టిస్తే చాలు. రావట్లేదు, తిండికి లేదు, తిప్పలు లేదు, ఏంటి అలా బాధపడుతున్నాం. కర్రలు వేసుకుని వచ్చాను నేను, పిల్లలకి ఏదో తెద్దామని, కానీ అందేయట్లేదు బాబాయ్. ఆ కట్టక దిగి అలాగ వచ్చి 2 రోజులు పెట్టి బాధపడుతున్నాము, ఒక్కరు కూడా రావట్లేదు. బొంబాయి కాలనీ 142 ఇల్లు, గాంధీ పారి దీని దగ్గర ఒక్కరు కూడా రావట్లేదు. ఇక్కడికిక్కడే చదువుకుంటారు, ఇక్కడికక్కడ చేసుకుంటారు, కానీ మమ్మల్ని అవులు పట్టించుకొని అవులు లేరు అక్కడ, తెలుసా? ఇక్కడికక్కడే నేను వచ్చాను కర్ర వేసుకొని, ముసలోని కర్ర వేసుకొని వచ్చాను, నేకమన్నా ఏదో తెద్దాం పిల్లలు, కానీ ఎక్కడ దొరకట్లేదు, ఏమి చేయట్లేదు. కట్ట మీద నుంచి మళ్ళీ వెళ్ళిపోతారని వచ్చాను నేను, ఏం చేయమంతు 2 రోజులు 4 రోజులు బట్టి ఏం లేవు అక్కడ. నా పేరు నాగవెంకట సుధాకర్, నేను పిఎన్టీ కాలనీ అజిత్ సింగ్ నగర్ నేను ఉండేది. సాయిబాబా గుడికి ఎదురుగుండా సర్వీస్ రోడ్లోకి నేను ఉంటాను. ఇప్పటికీ కొంచెం నీళ్లు ప్రవాహం తగ్గింది. ఇందులో ఉన్న వాళ్ళు ఎవరన్నా మెయిన్ రోడ్డు మీదకి ఈ లోతు నీళ్లలో బయటికి రాగలిగితే మీ రెస్క్యూ టీమ్స్ ఎవరెవరో ప్రైవేట్ వ్యక్తులు ముసలి వాళ్ళని చిన్న చిన్న పిల్లల్ని వాళ్ళని ఎక్కించుకుని ఈ ఫ్లైఓవర్ వరకు తీసుకొస్తున్నారు. మీరు ఇక్కడి నుంచి డిస్ట్రిబ్యూట్ చేసే పాలు కానీ ఆహారం కానీ మందులు కానీ ఎవరికి కూడా లోపల నీళ్లలో ఇరుక్కుపోయిన వాళ్ళకి ఏ ఒక్కరికి కూడా అందట్లేదు. ఈ ఫ్లైఓవర్ దగ్గర నుంచి ఒక 15 లారీలు నిన్ను తప్పుకుని నువ్వు అలా పెట్టేసి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అవన్నీ కూడా ప్లాట్ఫామ్ మీద పడేసి ఉన్నాయి, కానీ ఏ ఒక్కరికి కూడా నీళ్లలో 3 రోజుల మించి ఉన్న వాళ్ళకి ఏ ఒక్కరికి అందట్లేదు. నాకు తెలిసి ఈ డిస్ట్రిబ్యూషన్ అనేది మ్యాప్తో ఒక 15 మంది టీము వాళ్ళు టీం లీడర్స్ అయి ఉండాలి. ఈ బుడమేరుంచుం దగ్గర స్టార్టింగ్ నుంచి వీళ్ళ సిగ్నల్తో ఎటువంటి ఆహారం అయినా కానీ ఆహారము లిక్విడు మందులు 3 వ్యాన్లు ఫ్లైఓవర్తో అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి హెలికాప్టరు విత్ డ్రోన్ ద్వారా నిర్వాసితులకి మీరు అందిస్తే అందుబాటులోకి వెళ్తాయి. కానీ మనం ఇక్కడి నుంచి ఏ పని చేసినా కూడా వాళ్ళెవరికి కూడా ఏది చెందటం లేదు. డ్రోన్ల ద్వారా కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు మనకి ఫ్లైఓవర్ మీద నుంచి నుంచుని చూసి డాబా మీద ఉన్న వాళ్ళకి ఆహారాన్ని కొంతమంది సప్లై చేస్తున్నారు. మన కంటికి కనపడిన చోటు పైపుల రోడ్ దాటిన తర్వాత బాంబే కాలనీ, శాంతినగరు, రాజీవ్ నగరు, పాయికాపురం, కండ్రిక, అటువైపు బుడా కాలనీ, అంటే మనకి బుడమేరు వైపు నుంచి అటువైపు పావులు కాలువ దగ్గర నుంచి వచ్చే నీళ్లు అట్నుంచినే ముప్పు గురైంది. సీతారాంపురం, మంగళాపురం, నయనవరం, అవన్నీ అసలు నథింగ్, నాట్ ఫ్లైఓవర్ యువతలు దింపేశారు. నేను ఎత్తుకుని భుజాల మీద పెట్టుకుని బోటు పగిలిపోతుంది, కట్ట మించి ఉన్న ఇసుక ఇక్కడ దిగిపోండి అని చెప్పని అన్నారు. అప్పుడు మా అమ్మగారు నా భుజాన్ని వేసుకుని మా నాన్నగారికి ఊతకర్ర ఇచ్చి నన్ను పట్టుకోమని ఇక్కడ వరకు తీసుకొచ్చాను. ఆ పైనుంచి నడిచి రావడానికి ఫ్లైఓవర్ సగం వరకు కూడా మీరు ఏర్పాటు చేసిన వ్యాన్లే మనకు అడ్డంగా ఉన్నాయి. ఆ వ్యాన్లు ముందు కదలడానికి కూడా మీరు తీసుకొచ్చిన ఆహారం పొట్లాలు, మందులు, పాల ప్యాకెట్లు, నీళ్లు అన్ని రకాలుగా అడ్డుపడిపోయి ఉన్నాయి. ఏ ఒక్కళ్ళు లోపలికి వెళ్ళడానికి లేదు. మీరు ఆహారాన్ని అక్కడ వరకు తీసుకెళ్లొద్దు, ఇక్కడే ఉంచండి, 3 వ్యాన్లు మాత్రమే పంపించండి. అవి డిస్ట్రిబ్యూట్ అవ్వాలి, అవి ఓన్లీ డ్రోన్ కెమెరాల ద్వారా, ఓన్లీ హెలికాప్టర్ల ద్వారా
నిర్వాసితులు నీళ్ల మధ్యలో ఉన్నారే, బిల్డింగ్లు పైకి ఎక్కేసిన వాళ్ళు, ముందు వాళ్ళకి ఇవ్వండి. మనం ఎక్కడో గర్భిణీ స్త్రీలు, ఆడవాళ్ళు, ఒంటరి మహిళలు ఉన్నారని ఫోన్ల ద్వారా, మెసేజ్ల ద్వారా మన పై అధికారులు తెలుసుకుని దాన్ని రీసెర్చ్ చేయడంతోనే మన టైం అంతా కూడా డ్రాగాన్ అయిపోతుంది. దానికి మనకి ఇంతమంది రెస్క్యూ టీం ఉన్నప్పుడు హెలికాప్టర్ల ద్వారా మీరు ఎందుకుని రీసెర్చ్ చేయకూడదు? వాళ్ళ కంప్లైంట్ మనకు ఆన్లైన్ ద్వారా అందింది, దాన్ని వెతకడం కోసం మన సమయం అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. నా మాట విని ఫుడ్ వ్యాన్లు, అంబులెన్సులు మొత్తం దీనికి ఇటువైపే ఉండాలి. ఇక్కడి నుంచి 3 వ్యాన్లు వెళ్ళాలి, అక్కడ మీ రెస్క్యూ టీమ్స్ ద్వారా హెలికాప్టర్ విత్ డ్రోన్. ముందు మీరు ఎక్కడికి వెళ్తారు? నున్న రోడ్లో ఉంది చూశారు కంట్రిక, అక్కడి నుంచి 3 హెలికాప్టర్లు తిరుగుతూ వస్తే మీరు మొత్తం కవర్ అవుతారు. ఎక్కడెక్కడే ఉంది అనే తెలుసుకోండి. మైకుల ద్వారా లోపలికి డాబాల మించి హెలికాప్టర్లు వెళ్తున్నాయి, మైకుల ద్వారా అనౌన్స్ చేయండి. మీలో ఓపిక ఉన్న పిల్లలు మెయిన్ రోడ్డు మీదకి రండి, మీ దగ్గర ఏదన్నా ఎర్రచొక్కా కానీ గ్రీన్ జెండా కానీ ఉంటే ఊపుతారండి. అక్కడ మీకు ఆహారాన్ని అందిస్తాం, పళ్ళు అందిస్తాం, పాలు అందిస్తాం, ఇంకా ఏదైనా ఎనీ రిస్క్ మీరు తీసుకురండి, మేము సేవ్ చేస్తాం అనే మాటలు చెప్పాలి. తాంబూలాలు ఇచ్చాము, తన్నుకు సావండి అని 1,000 కోట్ల రూపాయలని ఈ రకంగా దుర్వినియోగం చేయొద్దు అని నా మనసులో ఉన్న ఆవేదనని మీ ద్వారా నేను వ్యక్తపరుస్తున్నాను. అంతేగాని ఏ పార్టీ మీద, మీ అందరి మీద నాకు ఎటువంటి చెడు ఉద్దేశం మాత్రం లేదు. మీరు చేసే పని ఒక అవగాహనతో చేయండి, నిజంగా నిర్వాసితుడికి అందుతున్నాయా లేదా. మీరు నేను చెప్పినట్టు కాదు, మీరు రిస్క్ చేయగలిగితే నడుచుకుంటూ వెళ్ళండి ఫ్లైఓవర్ కింద వరకు కూడా. అక్కడ వరకు ఎన్ని ఫుడ్ వ్యాన్లు ఉన్నాయి, ఎంత ఫుడ్ నేలపాలయ్యింది, వాళ్ళు ఎందుకు ఇటు వస్తున్నారు, వచ్చే వాళ్ళ కారణం తెలుసుకోండి, ఇట్నుంచి వెళ్ళే వాళ్ళ కారణం తెలుసుకోండి. ఓన్లీ హెలికాప్టర్ డ్రోన్ ద్వారా మాత్రమే మీ సహాయం నిర్వాసితులకి అందుతుంది. రాజీనగర్ అసలు అటువైపు ఒకళ్ళు వచ్చిన వాళ్ళు లేరు, ఆదుకున్న వాళ్ళు ఏమి లేరు. ఏది ఏమైనా మీరు సహాయం చేయాలి, అందట్లేదు, ఇక్కడ ఉన్న వాళ్ళే పాడు చేసేస్తున్నారు. అందుకని అన్ని పార్టీల వాళ్ళు ఇందులో సహకరించి వాళ్ళని కొంచెం పెద్ద వయసు ఉన్న వాళ్ళు మాత్రం అదుగారు, అందరూ మనసుండి అన్ని చెయ్యాలని మేము కోరుకుంటున్నాము. విజయవాడ నగరంలో భారీ విధ్వంసం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. వృత్తులను సేవ్ చేసుకునేందుకు సొంతంగా ఎటువంటి తత్వనాశనం ఉపయోగిస్తూ కూడా ఇంట్లో ఉన్నటువంటి వృత్తులను, పిల్లలను కాపాడుతున్నటువంటి ఆ ప్రయత్నాలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇదంతా కూడా ఈ గతంలో ఎన్నడూ చూడినటువంటి విపత్తి ఈ సమయంలో కూడా ఆలోచన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాం ఒక చెప్ప మీద చిన్నపిల్లలను తీసుకొస్తున్నటువంటి విషయాలు కానీ ఇవన్నీ కూడా చాలా హృదయపూర్వకమైనటువంటి సన్నివేశాలు అయితే మాత్రం విజయవాడ నగరంలో ఉన్నాయి. ముఖ్యంగా బాంబే కాలనీ కానీ ఇటు ఏదైతే అజిత్సింగ్ నగరం తదితర ప్రాంతాలన్నీ కూడా ఎక్కువగా మధ్యతరగతి నిరుపేదలు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతం ఇది. కాబట్టి ఇక్కడ ఏదైతే ఎక్కువ కూలి పనులు చేస్తున్న వారు కూడా ఎక్కువగా ఉంటారు కదా, ఈ ఏరియా అంతా కూడా పూర్తిగా రెస్క్యూ చేసి ఎక్కడి నుంచి వస్తుంది పరిస్థితి కనిపిస్తుంది. పాపలు తీసుకొచ్చేందుకు ఒక చెప్పని అయితే ఏర్పడింది కూడా, ఏదైతే బెడ్కి సంబంధించినటువంటి చెప్పు దీన్ని
విజయవాడ నుండి